ఇక్కడ పోస్టింగ్ ఎన్నడో ఒకటి ఇచ్చా ఇచ్చా పోస్ట్ నుంచి అక్కడికి కూడా దీంట్లో ఇచ్చేసి. హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి. ఇప్పుడే అందిన తాజా వార్త ఏమిటనగా, తాజా వార్త ఏంటంటే, పాపం మన ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎమ్మెల్యేలు 151 మంది పిటిషన్ పెట్టుకున్నారంట. అందుకే పాపం మొన్న ఇంగ్లీష్ని అన్నిట్లో చేస్తూ, అంటే ఇంగ్లీష్ మామూలుగా తెలుగు లాంగ్వేజ్ వద్దు, ఇంగ్లీష్నే ఇచ్చేద్దాం, ఇంక్లూడ్ చేద్దాం, ఎందుకంటే వాళ్ళకి తెలుగు మాట్లాడడం రాదంట. ఇప్పుడే జస్ట్ తాజా వార్తలు, అర్థమైన చెత్త అంట, అర్థవంతమైన చెత్త, అర్థవంతమైన పాపం అలాంటి అమోఘమైన పదాలు వాడలేకపోతున్నారంట. అంటే తెలుగు మాట్లాడడం వాళ్ళు పుట్టింది ఏడు కాదంట, బ్రిటిష్ వాళ్ళు వదిలేసిపోయిన, అంటే అక్కడ పోయి బ్రిటన్లో అట్లా పుట్టి ఇక్కడికొచ్చి బతుకుతున్నారు పాపం. అందుకని తెలుగు మాట్లాడడం జాదగాక అందరు కలిసి పిటిషన్ పెట్టుకుంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అయినట్టే ఇందాక ఒక డైలాగ్ కూడా పోస్ట్ చేశాను పాపం, రంగపల్లవరం బాగానే పెట్టాడు అట్లాంటి ఆ సీఎం గారికి పెట్టుకుంటే పిటిషను, ఆ సీఎం గారు అమలు చేస్తున్నారంట. తెలుగు మాట్లాడడం జాదగాదు అందుకని తెలుగు తీసేస్తున్నారు. ఇంకా అలా అవి కూడా చెప్పమానండి, అవి కూడా చేత కాదు అని అంటే, ఇప్పుడు న్యాయం చేయడం చేత కాదు కదా, అందుకని న్యాయ పరిపాలన తీసేశారు ఆల్రెడీ. మళ్ళీ ఇంకోటి ఇదేదో ఉంది కొత్తగా, అన్యాయం చేయడమే తెలుసు కాబట్టి అన్యాయమే చేస్తున్నారు, వాళ్ళకి తెలియని తీసేస్తుంటారు కదా అది. కాకపోతే తాజా వార్తలు భలే వస్తున్నాయి. మళ్ళీ వీళ్ళు సాక్షి ఛానల్ కొంచెం వక్రీకరించి చేసింది కదా, కొంచెమే చాలా చేసింది కదా, పవన్ కళ్యాణ్ గారి 2 బెత్తం దెబ్బలు అని. నా దగ్గర బెత్తం ఉంది, అయ్యే 2 దెబ్బలు కొడతా, నా దగ్గర బెత్తం ఉంది, వచ్చేవాళ్ళు ఎవరినో ఉంటే తీసుకురండి, ఎందుకంటే స్పెషల్గా రెడీ చేసి పెట్టాం బెత్తం. ఏం లేదు, ఒక 50 బ్లేడ్లు ఉంటాయి దానికి, అక్కడికి 2 జాలు, చర్మం కూడా బాగా లేసి వస్తుంది, ఎక్కడ కొట్టాలో అక్కడనే కొడితే 2 సరిపోతాయి, కూర్చోగానే కుట్లు కొడతాయి, లేవగానే మళ్ళీ కుట్లు వేసుకొని మళ్ళీ కూర్చోగానే కుట్లు కొడతాయి, ఇంకా 2 పొద్దుగుగులు కుట్లు వేసుకోవడమే పని. వాళ్ళ లెక్క వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఉంటుందని చెప్పి ఒక స్పెషల్ బెత్తం ఒకటి తయారు చేయించాం, మళ్ళీ కర్రకే బ్లేడ్స్ అది, మళ్ళీ వాళ్ళకి అది మళ్ళీ అర్థం కాదేమో, స్టిక్ అండి, స్టిక్ కర్ర కాదు, స్టిక్ బ్లేడ్స్, స్టిక్ బ్లేడ్స్ అనుకోండి, స్టిక్ విత్ బ్లేడ్స్ అంటే మీరు తెలుగు తెలియదు కదా, అందుకోసం చెప్తున్నాం. ఓకే, అందరికి బాయ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.